అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం మహామాయ తరువాయి భాగం చెప్పుకుందామా సాయంకాలం మీ నిర్ణయాన్ని ఒక భటుడి ద్వారా నాకు తెలియచేయండి నేను గుహలోనే ఉంటాను మీ భటుడు తెస్తే నేను ఉత్తరాల పెట్టెను అతనికి అప్పగిస్తాను లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను అంటూ యమతూత లేచి నిలబడ్డాడు సాధు కానీ బికారి కానీ కాసేపటి వరకు మాట్లాడలేదు ఏమంటారు అన్నాడు యమదూత వెళ్లబోతూ అలాగే చేస్తాం అన్నాడు సాధు యమదూత వెళ్ళిపోగానే సాధు బికారికి దగ్గరగా జరిగాడు ఇద్దరూ విచారంగా ఒకరినొకరు చూసుకున్నారు ఇప్పుడు ఇదొక చిక్కు వచ్చింది అతడిని సంతృప్తిపరచనిది మన ప్రయత్నం నెరవేరడం కష్టం అన్నాడు బికారి నెరవేరడం సంగతి అలా ఉంచి మన రహస్యాలు బయటపడితే చాలా ప్రమాదం మంత్రి భయం భయంగా అన్నాడు అందుకే అతను కోరిన సొమ్ము అతనికి పారవేస్తే మంచిది అవును నేను అలాగే అనుకుంటున్నాను అతనికి అతనికా డబ్బిచ్చి ఉత్తరాల పెట్టెను తీసుకురావడం శ్రేయస్కరం నేనే ఆ పని చూస్తాను ముందు ఇందు ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాను ఉత్తరాలు ఎలా పోయాయో కనుక్కుంటాను ఆ తరువాత యమదూత గుహకు వెళ్ళి అక్కడి పనులు చూసుకువస్తాను అన్నాడు బికారి ఆయనతో మాట్లాడి రేపు జరగపోయే పనులను గురించి మరొకసారి హెచ్చరించిరా అని సాధు గుర్తు చేస్తూ అన్నాడు బికారి కాసేపు మౌనంగా ఆలోచించి తర్వాత అన్నాడు యమదూత అసలు ఉత్తరాలనివ్వకుండా మనల్ని మోసగిస్తే జరగవలసిన పని రేపు జరిగిపోయిన తరువాత అతనేం చేసినా పర్వాలేదు అప్పటి వరకు అతని విషయంలో జాగ్రత్త వహించక తప్పదు అన్నాడు సాధు యమదూత నిజంగా చాలా అపాయకారి అతని విషయంలో మనం కొంత అశ్రద్ధ చేశాము అందుకు ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోంది ఇక ముందైనా అతని విషయంలో జాగ్రత్త వహించాలి అన్నాడు బికారి దృఢనిశ్చయంతో సాధు మౌనం వహించాడు ఏవో ఆలోచనలు అతనిని వెన్నంటాయి బికారి నెమ్మదిగా తన ఆసనం మీద నుంచి లేచాడు ఇక నేను వెళ్తాను చూసుకోవాల్సిన పనులున్నాయిగా అన్నాడు హీనస్వరంలో వెళ్ళిరా అన్నాడు సాధు ముభావంగా బికారి గదిలో నుంచి బయటపడి తానేం చెయ్యాలో ఆలోచించుకుంటూ ముందుకు సాగాడు యమదూత భయంకరాకారం అతని మనసులో నాటుకుపోయింది చంద్రుడు ఆకాశంలో విహరిస్తున్నాడు తారకలు మిణుకు మిణుకుమంటూ తమ సోయగాలు చూపుతున్నాయి వెన్నెల మల్లెపువ్వులు పక్కపరిచినట్లుగా ఉంది ఆకాశం నిర్మలంగా అందంగా ఉంది ప్రకృతి హాయిగా నిద్రపోతున్నట్లుంది వన్యజంతువులు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతున్నాయి వెన్నెల అన్ని ప్రాణులకు ఆనందాహ్లాదాలు సమకూరుస్తోంది పచ్చని చెట్లు సైతం వెన్నెల్లో కంటికింపుగా కనిపిస్తున్నాయి అడవిలో దట్టంగా పెరిగిన చెట్ల మధ్యగా సన్నని కాలిబాట మెలికెలు తిరిగిన పాములా ముందుకు సాగింది ఆ బాట వెంబడి ఒక మేన ప్రయాణం చేస్తోంది కొత్త పెళ్లి కూతురు అత్తవారింటికి ప్రయాణం చేస్తోంది కాబోలు మేనాకి ముందు వెనుక కొందరు భటులు విచ్చుకత్తులతో ప్రయాణం చేస్తున్నారు మేనాకి ఒక పక్కగా విలువైన తలపాగా చుట్టుకొని రాజలాంఛనాలతో ఒక పొడుగాటి వ్యక్తి ఆయన వెనుక మరిద్దరు వ్యక్తులు నడుస్తున్నారు ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో కానీ మేనా మోసేవాళ్లు బాగా అలసిపోయారు భటులు అప్పుడప్పుడు వాళ్లకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నారు మేనాలో ప్రయాణం చేస్తున్నది రఘువీర్ మహారాజు నవవధువు కళ్యాణి మేనా పక్కగా నడుస్తున్నది ఆమె తండ్రి నరసింగ భూపతి రెండు ప్రక్కలా ఉన్న భటులు ఆయన పరివారం నరసింగ భూపతి వెనుక ఉన్నది మంత్రి సాధు అతని అనుచరుడు బికారి వివాహానంతరం కళ్యాణిని భూగృహానికి తీసుకువెళ్తున్నాడు నరసింగ భూపతి మేనా క్రమంగా భూగృహాన్ని సమీపిస్తోంది అరణ్యం దాటితే భూగృహ ప్రాంతాలు చేరినట్టే నిశ్చలంగా ఉండే అడవి గాలి కూడా అంతగా లేకపోవడం చేత చెట్లు కూడా చెలించటం లేదు ప్రయాణం హాయిగా సాగుతోంది ఆనందం ముప్పిరిగొన్న హృదయంతో నరసింహ భూపతి తేలిగ్గా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్నాడు అకస్మాత్తుగా చుట్టూ ఆవరించి ఉన్న నిశ్శబ్దానికి భంగం కలిగింది భయంకరంగా ఉన్న కొందరు వ్యక్తులు చెట్ల చాటు నుండి ఆయుధ సమేతంగా భటుల మీదకు దూకారు క్షణంలో కోలాహలం మిన్నుముట్టింది నరసింగ భూపతి బాధగా సాధు వంక చూశాడు కత్తి దూయండి చూస్తారేమిటి ఎవరో దొండగులు అంటూ సాధు కూడా కత్తి దూశాడు బికారి కూడా తన పదునైన కత్తిని బయటకు లాగాడు నరసింహ భూపతి కత్తి అప్పటికే స్వైర విహారం ప్రారంభించింది భటులకు దొంగలకు ఘోరంగా పోరు జరగసాగింది మేనా మోస్తున్న వాళ్లు స్తంభించిపోయినట్లు ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోయారు కోలాహలం వినిపించగానే మేనాలో కలలు కంటున్న కొత్త పెళ్లి కూతురు తలుపులు తెరిచి బయటకు చూసింది నరసింహ భూపతి భటుల కన్నా దొంగల సంఖ్య ఎక్కువ భటులు ఒక్కొక్కరుగా నేలకూలిపోతున్నారు నరసింగ భూపతి కూడా అనేక మంది శత్రువుల్ని యమసదనానికి పంపి బాగా అలసిపోయాడు ఒంటి నిండా ఏర్పడ్డాయి సాధువుకు గాని బికారికి కానీ ఎక్కడా గాయాలు తగిలిన లక్షణాలు లేవు నరసింగ భూపతి భటులందరూ సమసిపోయారు గాయాలతో ఆయనకు కూడా స్పృహ తప్పింది ఆయనను బంధించసాగారు ఈ దృశ్యాన్ని కళ్ళారా చూసిన కళ్యాణి ఆర్తనాదం చేసి మేనాలో ఒరిగిపోయింది క్షణంలో స్పృహ కోల్పోయింది ఆమె ఆర్తనాదం విన్న బోయిలు పల్లకి దింపి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ దొంగలమూట వాళ్లను కూడా వదలలేదు ఆ ప్రాంతంలో రక్తం మడుగులు కట్టింది బికారి ఆనందపూర్వకంగా చిరునవ్వు నవ్వి మంత్రి సాధువంక చూశాడు సాధు వెంటనే చేసిన సంజ్ఞను అతను గ్రహించగలిగాడు మరుక్షణంలో బికారి వేసిన ఏల మారుమ్రోగింది ఆ వెంటనే అవతలి నుంచి సమాధానం వచ్చింది మరి కాసేపటికి సర్వాలంకార భూషిత అయిన ఇందిరను వెంట పెట్టుకొని ఆమె తండ్రి వాళ్ల దగ్గరకు వచ్చాడు సాధు అతను అచ్చం కళ్యాణిలాగే ఉన్న ఆమె వైపు కాసేపు ముగ్ధులై ఆశ్చర్యంగా చూశారు ఇంకా ఆలస్యం దేనికి కళ్యాణిని దించి ఇందును మేనాలో ఎక్కించండి అని ఆజ్ఞాపించాడు సాధు కాసేపటిలో ఆ పని జరిగిపోయింది సాధు బికారి వంక సంతృప్తిగా చూశాడు నువ్వు భూపతి వేషం వేసుకో మన బోయిలను పల్లకి ఎత్తుకొమ్మని ఆజ్ఞాపించు వెళ్ళిపోదాం ఇక్కడ ఆలస్యం చెయ్యకూడదు అన్నాడు బికారి తన పనిలో మునిగిపోయాడు కాసేపటికి అతను నరసింహ భూపతిలా మారాడు బోయిలు మేనా ఎత్తుకున్నారు సాధు తన అనుచరుల వంక చూశాడు కళ్యాణిని నరసింహ భూపతిని తీసుకుపోయి రహస్యంగా బంధించండి అని ఆజ్ఞాపించాడు మరి కాసేపటికి కల్లోల వాతావరణం ప్రశాంతంగా మారింది సాధు సంజ్ఞ ప్రకారం మేనా ముందుకు సాగింది సాధు బికారి దానిని అనుసరించారు ఇంత తారుమారు జరిగిన ఆకాశంలో తారకాచంద్రులు మామూలుగానే ప్రకాశిస్తున్నారు వెన్నెల దిగంతాలను ఆవరించే ఉంది వర్షం కుండపోతగా కురిసి వెలిసింది ప్రపంచం చల్లబడింది చల్లని గారి కూడా పెద్ద పెట్టున అడపా తడపా వీస్తోంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అడవిలోని చెట్ల ఆకుల మీద నిలిచిన బొట్లు మసక వెలుగులో మెరుస్తున్నాయి అడవిలో నుంచి ఒక గుర్రం దూసుకుంటూ మైదానంలోకి వచ్చింది దాని మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఎవరో మారువేషంలో ఉన్నట్లున్నాడు గుర్రం మైదానంలో ప్రవేశించగానే అతను దానిని ఆపి దిగాడు ఒకసారి నాలుగు ప్రక్కల చూసి గుర్రాన్ని అక్కడే వదిలి అతను ముందుకు సాగాడు గుర్రం అడవిలో ఉన్న పచ్చని చెట్ల వైపు తిరిగింది అతను వెనక్కి తిరిగి చూడకుండా మైదానాన్ని ఆనుకొని ఉన్న కొండలవారు వెంబడి ప్రయాణం ప్రారంభించాడు అతనలా చీకట్లో చాలా దూరం సాగిపోయాడు చివరికొక గుహ దగ్గర ఆగి అతను లోపలికి చూశాడు లోపల బాగా చీకటిగా ఉంది కాసేపటి వరకు అతనక్కడే మౌనంగా నిలబడ్డాడు లోపలి నుంచి ఎవ్వరూ బయటికి రాలేదు బయట నుంచి ఎవ్వరూ లోపలికి పోలేదు కూడా ఆ వెంటనే అతను గుహలో అడుగుపెట్టాడు చీకటిలోనే ముందుకు నడిచి తనకు పరిచితమైన సొరంగ మార్గంలో ప్రవేశించాడు తలుపు తెరిచేసరికి అక్కడ నిలబడి ఉన్న భటుడొకడు ఆశ్చర్యంగా అతని వంక చూశాడు ఆ వ్యక్తి చేసిన సంజ్ఞను గ్రహించగానే భటుడు మందహాసం చేశాడు అతను తిన్నగా ముందుకు నడిచి అక్కడున్న ఒక కుర్చీలో కూలబడ్డాడు మంత్రిగారెక్కడా అతను భటుడి వంక చూసి ప్రశ్నించాడు లోపల ఉన్నారు భటుడు సమాధానమిచ్చాడు నిద్రపోతున్నారా అతను మళ్ళీ అడిగాడు ఏమో తెలియదు మళ్లీ సమాధానం వచ్చింది ఆ వ్యక్తి ఒక్కసారి కుర్చీలో వెనక్కి వాలి ఏదో ఆలోచనలో మునిగిపోయాడు ఇంతలో తలుపు తెరిచిన చప్పుడయింది అతను ముందుకు చూశాడు మంత్రి సాధు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ గదిలో ప్రవేశించాడు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే అతనికి కొంచెం ఆశ్చర్యం కలిగింది మరుక్షణంలో అతని చూపులు బటుడి మీదకు తిరిగాయి ఇంతలో ఆ వ్యక్తి అన్నాడు మీరు నన్ను గుర్తుపట్టలేకపోయారన్న మాట సాధు మళ్ళీ ఆశ్చర్యంగా అతని వంక చూశాడు కానీ అతనెవరో తెలియటం లేదు ఏమీ మాట్లాడలేదు మీరలాగే ఒక్కోసారి మోసపోతూ ఉంటారు అంటూ ఆ వ్యక్తి తన పొడుగాటి మీసాలు ఓడపీకాడు మందహాసం చేస్తూ సాధువు వంక చూశాడు నువ్వా పికారి మొత్తానికి మారువేషాలు వేయడంలో గట్టివాడివే అన్నాడు సాధు నవ్వుతూ బికారి నవ్వాడు నేను మారువేషం వేస్తే ఇతరులు తెలుసుకోగలగటం కల్లా అయితే నాకంటే మారువేషాలు వెయ్యడంలో సమర్థులైన వారు ఇద్దరున్నారు ఎవరు వాళ్ళు సాధు ఆతురతగా అడిగాడు ఒకతను మీకు బాగా పరిచితుడు మీ చిరకాల మిత్రుడు యమదూత రెండవ వ్యక్తి మీకంతగా పరిచయం ఉన్నట్లు కనిపించదు అతను నరేంద్ర మహారాజు గారి గూడచారి దళనాయకుడు మంత్రవాది అన్నాడు బికారి మంత్రి సాధు మాట్లాడలేదు తన ఆసనంలో విశ్రాంతిగా వెనక్కి వాలి ఏమిటి విశేషాలన్నట్లు బికారి వంక చూశాడు బికారి కాసేపు మాట్లాడలేదు తర్వాత విచారంగా సాధు వంక చూశాడు యమదూత నిజంగానే మనల్ని మోసగించాడు ఏం ఆతురతగా అడిగాడు సాధు అతను మనకప్పగించిన ఉత్తరాలు సరైనవి కావు వాటికి నకళ్ళు స్వయంగా యమదూతే నకలు చేసి ఉండవచ్చు అతను అడిగిన డబ్బు నువ్వు పూర్తిగా ఇచ్చేశావు కదూ ఇచ్చిన తర్వాతనే అతడా ఉత్తరాల పెట్టి ఇచ్చాడు మొత్తానికి సామాన్యుడు కాడు సాధు ఆలోచనలో మునిగిపోయాడు యమతూత తనను మోసగించి చాలా డబ్బు తన దగ్గర నుంచి రాబట్టుకున్నాడు పోని జరిగిందేదో జరిగిపోయింది ఆ ఉత్తరాలు నకలువైనా పర్వాలేదు జాగ్రత్తగా దాచి ఉంచు తర్వాత ఎప్పుడైనా పనికి రావచ్చు ఏది ఏమైనా మన పని జరిగిపోయింది ఇప్పుడు యమదూత అడ్డు తగలడానికేమీ ఆస్కారం లేదు ఇప్పుడు మన రహస్యాన్ని అతడు బయట పెడితే అతడి రహస్యం కూడా బయటపడుతుంది అందుచేత ఆ పని చెయ్యడు అన్నాడు చివరికి సాధు నిజమే మనం అతని చేతిలో ఎలా ఇరుక్కున్నామో ఇప్పుడు అతను కూడా మన చేతిలో అలా ఇరుక్కున్నాడు అన్నాడు బికారీస్ సాభిప్రాయంగా అతని మాటల్లోని ముఖ్యాభిప్రాయం మంత్రికి తెలియకపోయినా అతను కూడా మందహాసం చేస్తూ తల ఊపాడు అయినా అతని మనస్సునేదో ఆలోచన పట్టుకు పీడిస్తూనే ఉంది అదే ఆలోచిస్తూ కాసేపు అతను మౌనం వహించాడు కాని నాకొక అనుమానం కలుగుతోంది అని బికారి అన్నాడు సాధు మాట్లాడలేదు ఏమిటన్నట్లు బికారి వంక చూశాడు మన అసలు ఉత్తరాల పెట్టెను యమూత బాబాజీ దగ్గరకు పంపి ఉండాలి అన్నాడు బికారి నేను అదే ఆలోచిస్తున్నాను అతను ఆ పెట్టెను తన దగ్గరే దాచాడా లేక ఎవరికైనా పంపాడా అని దానినతడు బాబాజీకి పంపి ఉండాలని నా నమ్మకం బాబాజీకి ఆ ఉత్తరాల పెట్టె చేరితే అపాయకరమే సాధు విచారంగా అన్నాడు అయితే ఆ పెట్టే బాబాజీకి ఇంకా చేరి ఉండదు ఆయన ఈ మధ్య తన స్వంత భవనానికి వెళ్ళలేదు అన్నాడు బికారి అవును ఉత్తరాల పెట్టే చేరి మన ప్రయత్నం బాబాజీకి తెలిసి ఉంటే విషమ పరిస్థితులు ఏర్పడి ఉండేవి అలా జరగలేదు కాబట్టి ఉత్తరాల పెట్టే బాబాజీకి చేరి ఉండదనే అనిపిస్తోంది అన్నాడు సాధు అనిపించడం కాదు చేరలేదని నా దృఢ విశ్వాసం బాబాజీ గత వారమంతా భవానీపురం ప్రాంతంలోనే ఉన్నారు తన రహస్య భవనానికి పోలేదు యమతూత ఆ పెట్టెను బాబాజీ రహస్య భవనానికి పంపి ఉంటాడు అన్నాడు నిశ్చయపూర్వకంగా బికారి బాబాజీ రహస్య భవనం నీకు తెలుసు కదు తెలుసు అక్కడ ఎవరెవరుంటున్నారో నీకేమైనా తెలుసా ఆయన కుమార్తె ఒకరిద్దరు అనుచరులు ఉండి ఉంటారు అయితే నువ్వు ఒకసారి రహస్యంగా అక్కడికి చేరుకొని ఆ పెట్టెను చేజిక్కించుకోవడానికి ప్రయత్నించడం మంచిదనుకుంటాను అన్నాడు చివరికి సాధు నేను అదే ప్రయత్నంలో బయలుదేరి మీ అనుమతి కోసం ఇక్కడికి వచ్చాను మీరు కూడా అదే ఉద్దేశ్యంలో ఉన్నారు కాబట్టి నేను నా పని మీద బయలుదేరి వెళ్ళవచ్చుననుకుంటాను బికారి అన్నాడు అలాగే అన్నాడు సాధు బికారి లేచి నిలబడ్డాడు ఊడిపోయి ఉన్న మీసాన్ని గట్టిగా అతికించుకున్నాడు చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి సుమా సాధు అన్నాడు ఆ విషయంలో పూచీ నాది బాబాజీకి కూడా నేనక్కడికి వెళ్ళిన విషయం తెలియడం అసంభవం బికారి నమ్మకంగా అన్నాడు అన్ని విషయాలు తెలుసుకొని సందర్భానుసారంగా అవసరమైతే మాలతిని బంధించి తీసుకురా అన్నాడు సాధు అవన్నీ నేను చూసుకుంటాను మీరు కంగారు పడనవసరం లేదు అని బికారి అన్నాడు సాధు చిరునవ్వు నవ్వి మౌనం వహించాడు బికారి వెనక్కి తిరిగి రెండడుగులు ముందుకు వేశాడు అకస్మాత్తుగా సాధుకేదో గుర్తుకు వచ్చింది ఖైదీలనంతరిని కట్టుదిట్టంలో ఉంచావు కదూ అనుమానంగా అడిగాడు సాధు మీకా విషయంలో సందేహం అక్కరలేదు ఖైదీలందరూ తగిన చోట్ల ఉన్నారు వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టాలు చేశాను బయటి వాళ్లు విడిపించడానికి మన స్థావరమే వాళ్లకు తెలియదుగా అన్నాడు బికారి సాధు సంతృప్తిగా నవ్వాడు బికారి గబగబా నడిచి గుహలో నుంచి కాసేపటిలో బయటపడ్డాడు ఒక్కసారి నాలుగు ప్రక్కల చూశాడు కానీ చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరని గట్టిగా నిశ్చయించుకున్నాక అతను అక్కడి నుంచి కొండలవారు వెంబడే వెనక్కి తిరిగాడు చివరికి మైదానం దాటి అరణ్యంలో అడుగు పెట్టగానే చెట్ల మధ్యగా నిలబడి ఉన్న అతని గుర్రం కనపడింది వెంటనే అతను దాని దగ్గరకు వెళ్ళాడు గుర్రం తన యజమానిని చూసి ఆనందంగా సకిలించింది బికారి మరుక్షణంలో గుర్రం మీదకి దూకి కళ్ళెం వదిలాడు గుర్రం వాయువేగంతో చెట్ల సందుగా ముందుకు దూసుకుపోయింది బికారి వెళ్ళిన కాసేపటికి ఒక పెద్ద చెట్టు మీద నుంచి ఒక వ్యక్తి క్రిందకు దిగి మైదానం దాటి బారు వెంబట నడిచిపోసాగాడు యమతూతకేమీ తోచటం లేదు తన గుహలో అటు కాలు కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము